సౌత్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ చాలా ప్రత్యేకం. ఆమె స్టోరీ సెలక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు హీరోల సరసన నటించడానికి ఆమె ఎప్పుడూ సంసిద్ధమే. మలయాళీ ముద్దుకుమ్మ నేను శైలజతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సూపర్ హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత తమిళనాట కూడా హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. రెండు భాషల్లోనూ టాప్ హీరోల సరసన నటించింది. ఇక ఎన్నో సినిమాల అనుభవంతో చేయాల్సిన మహానటి సావిత్రి పాత్రను చాలా చిన్న వయసులోనే నటించి దాంతో నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. ఇక హీరోయిన్గా ఉన్న వాళ్ళు చెల్లెలి పాత్రకు వెంటనే నో చెప్పేస్తారు. కానీ కీర్తి సురేష్ మాత్రము స్టార్ హీరోలకు చెల్లెలుగానూ నటిస్తోంది. ఆల్రెడీ రజనీకాంత్ చెల్లెలుగా పెద్దన్నలో నటించిన కీర్తి ఇప్పుడు చిరంజీవి చెల్లెలుగా బోలా శంకర్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ 4 సినిమాల్లోనూ నటిస్తుంది. అయితే వీటితో పాటు కీర్తి సురేష్ త్వరలో నిర్మాణ రంగంలోకి దిగబోతుంది. సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువగా సినిమాల్లో నటించడానికి ఇష్టపడతారు. ఇలా నిర్మాతగా రిస్క్ చేయరు, కానీ తను డేరింగ్ స్టెప్ తీసుకుంటుంది. బలమైన కథలతో కూడిన చిన్న సినిమాలు తీసే ఆలోచనలో ఉందంట. ఈ క్రమంలో శ్రేయ బ్లాష్లు ఆమెను హెచ్చరిస్తూ ఉన్నారట. హాయిగా సినిమాలు చేసుకోక, ఈ టెన్షన్ నీకు అవసరమా? వద్దు, వదిలేమని సలహా ఇస్తున్నారట. అందులోనూ చిత్ర నిర్మాణం హీరోయిన్స్కి కలిసొచ్చిన దాఖలే లేవు. దానికి మహానటి సావిత్రి గొప్ప ఉదాహరణ. నిర్మాణంలో అనుభవం లేని సావిత్రి కొందరిని గుట్టిగా నమ్మి సర్వం కోల్పోయింది. సహజ నటి జయసుధ కూడా బాధితురాలే. నిర్మాతగా ఆమె చివరి చిత్రం హ్యాండ్స్ అప్. ఇక ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో జయసుధ ఆర్థికంగా నష్టపోయారు. నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన షాక్ నుండి కోలుకునేందుకు జయసుధకు చాలా కాలం పట్టింది. ఇక ఈ జనరేషన్ లేడీ ప్రొడ్యూసర్ చార్మి పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉందని చెప్పాలి. ఆమె నటనకు గుడ్ బై చెప్పేసి దర్శకుడు పూరి పార్ట్నర్గా సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్లో అరడజన్ చిత్రాల వరకు తెరకెక్కాయి. కానీ హిట్ అయింది మాత్రం ఒక ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. ఇక ఇన్ని ఉదాహరణలు చూపిస్తూ కీర్తిని నిర్మాణం వైపు వెళ్ళొద్దని అంటున్నారట. కీర్తి సురేష్ తల్లి మేనకా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాగా, ఇక తండ్రి జి సురేష్ కుమార్ మాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్. బహుశా తండ్రి ఉన్నారనే ధైర్యంతోనే ఆమె నిర్మాణ రంగంలోకి దిగుతుందని కొందరు భావిస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం కీర్తి హీరోయిన్గా ఎంత సక్సెస్ అందుకుందో, ప్రొడ్యూసర్గా కూడా తను సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఉన్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.